హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. కోటి సమవారము పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో అయితే చూద్దాము. అయితే అందరూ కోటి సమవారం రోజు చేస్తే కోటి ఫలితం కలుగుతుంది అంటున్నారు కదా, అసలు ఏంటో దీని గురించి అయితే తెలుసుకుందాము. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అసలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఈ రోజులో ప్రతిరోజు కూడా ముఖ్యమైన రోజు. ప్రతిరోజుకి ఏదో ఒక విశిష్టత అయితే ఉంది. అలాగే కార్తీక మాసంలో 4 సోమవారాలు, పౌర్ణమి తిథి, ఇట్లా ఆ 4 సోమవారాల్లో ఉపవాసం ఉండి, పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటూ ఉంటారు. ఆ 4 సోమవారాలు పౌర్ణమి కాకుండా మిగతా రోజులు కూడా ప్రతిరోజుకి ఏదో ఒక ఇంపార్టెన్స్ అయితే ఉందన్నమాట. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజును కార్తీక సమవారం అంటారు. అయితే ఈ శ్రవణ నక్షత్రం అనేది ఈసారి శనివారం వచ్చింది. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కావటం వల్ల ఈరోజు మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. మనం కార్తీక మాసంలో శివుణ్ణే కాక కేశవుణ్ణి కూడా పూజిస్తూ ఉంటాం. అంటే శివకేశవులకు పూజ అయితే చేస్తూ ఉంటాము. అలాగే మనం సూర్యోదయానికన్నా ముందే లేచి ఇంట్లో దీపం అయితే వెలిగించుకుంటూ ఉంటాము. ఏ దీపం అయితే సూర్యోదయానికి ముందు వెలిగిస్తామో అది కార్తీక దామోదరునికి చెల్లుతుంది. సూర్యోదయం తర్వాత చేసిన పూజ, దీపం ఇవన్నీ కూడా శివుడికి చెల్లుతాయన్నమాట. ఈ కార్తీక మాసంలో ఏ దానం చేసినా కానీ మంచి ఫలితం కలుగుతుంది అంటారు. మనకి చేతనైనంత వరకు ఒక్కళ్ళకైనా కానీ అన్నదానం చేయాలంటారు. ఈ కార్తీక మాసంలో మనం చేసే అన్నదానం, దీపదానం, వస్త్రదానం, భూదానం, వస్తుదానం ఏదైనా కానీ మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి చాలామంది ఈ కార్తీక మాసంలో దానాలు చేస్తూ ఉంటారు. మిగతా మాసాల్లో చేస్తే ఫలితం రాదా అంటే వస్తుంది. కాకపోతే అన్నిటికన్నా పవిత్రమైంది ఈ కార్తీక మాసం కాబట్టి ఎప్పుడు చేయని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఏదో ఒక దానం చేస్తూ ఉంటారు. దీపదానమైనా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క దానం వల్ల ఒక్కొక్క శుభ ఫలితం అయితే కలుగుతూ ఉంటుంది. అయితే ఈ కోటి సమవారం రోజు మనం ఏ పూజ చేసినా కానీ అది కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇది మనం అది దీపమైనా కావచ్చు, లేకుంటే దానమైనా కావచ్చు. మనం రోజు దీపం ఇంట్లో వెలిగించుకుంటాం కదా, మనం ఒక్కసారి దీపం వెలిగిస్తే అది కోటి సార్లు వెలిగించినంత పుణ్యఫలం అయితే కలుగుతుందంట. మనం ఏదైనా దానం చేసినా కానీ అది కోటి రెట్లు ఫలితాన్ని అయితే మనకిస్తుందంట. అలాంటప్పుడు మనము ఈరోజు పూజ చేసుకొని దీపారాధన చేసినట్లయితే కనుక మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఈ శ్రవణ నక్షత్రం అనేది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామికి విశేషమైన పూజలు అయితే జరుపుకుంటాం. అలా అని శివుడికి చేయమని కాదు, శివకేశవులిద్దరికీ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఈరోజు చాలామంది విష్ణువు దేవాలయానికి లేకపోతే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అట్లా వెళ్ళి ప్రత్యేకమైన పూజలు అయితే జరిపించుకుంటూ ఉంటారు. మనకి తగినంతగా ఏదో ఒకటి అయితే చేస్తూ ఉంటాము. అలాగే ఈరోజు అష్టమి కూడా కలిసి వచ్చింది, గోపాష్టమి అని అంటారు కాబట్టి మన చేతుల మీద గోవులకి కొంచెం దాన అయినా తినిపచ్చవచ్చు, లేకపోతే గడ్డికి సంబంధించింది ఏదైనా బహుమతిగా కూడా ఇవ్వచ్చు. దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు సేవ అయినా చేసుకోవచ్చు. గోసేవ చేస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా మన చిన్నప్పటి నుంచి. మన చిన్నప్పుడు అయితే అందరి ఇంట్లో ఒక్కొక్క చిన్న గోవు అయితే ఉండేది, కాకపోతే ఇప్పుడు అవన్నీ తీసేశారు కదా. నేనైతే మొదటగా ఇంట్లో దీపాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంటి ముందు ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు వేసుకున్న తర్వాత తులసి కోటి దగ్గర మొదటగా అయితే దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటాను. మనం మొదట ఎప్పుడు చేసినా కానీ పూజ తులసి కోటి దగ్గర అయితే పూజ చేసుకోవాలన్నమాట. నేనైతే అలానే చేసుకుంటాను. మొదట తులసి కోటి దగ్గర దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో దేవుడి గదిలో అయితే దీపం అయితే వెలిగించుకుంటూ ఉంటాను. కార్తీక మాసంలో అందరూ 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటూ ఉంటారు కదా, నేనైతే ఈరోజు వెలిగించుకుందాం అనుకుంటున్నాను. మామూలుగా అయితే కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ రోజు అయితే వెలిగించుకుంటారు చాలామంది. నేను మొదటి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండి ఆ రోజైతే 365 ఒత్తులు వెలిగించుకుందాం అనుకున్నాను. కాకపోతే ఆ రోజు హెల్త్ బాగాలేకపోవటం వల్ల ఉపవాసం అయితే విరమించుకున్నాను కాబట్టి వెలిగించుకోలేదన్నమాట.
ఈ కార్తీక మాసంలో కోటి సమవారం అనేది చాలా ప్రత్యేకమైనది కాబట్టి శనివారం కూడా వచ్చింది కదా, ఉపవాసం ఉండి అయితే సాయంత్రం 365 ఒత్తులు అయితే వెలిగించుకుందాం అనుకుంటున్నాను. చూడాలి ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానో లేదో. మనం ఏమనుకుంటామో అదైతే ఒక్కొక్కసారి తారుమారవుతూ ఉంటుంది కదా. ముందైతే ఇలా తులసికోట దగ్గర అయితే పూజ చేసుకున్నాను, తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంట్లో వెంకటస్వామి ఫోటో అయితే పెట్టుకున్నాను, శివుడి ఫోటో కూడా పెట్టుకున్నానమాట. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే ఇష్టం కాబట్టి నేనైతే 7 పిండి దీపాలనైతే ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా పైన పెట్టుకుంటే నుంచొని పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి కింద అయితే ఇలాగ పీఠం పెట్టుకొని ఇట్లా అయితే చేసుకున్నానమాట. తులసిమాల, వెంకటేశ్వర స్వామికి తులసిమాల అంటే ఇష్టం కదా, ఒక తులసి దళం సమర్పించిన చాలని శనివారం రోజు అందరూ తులసి దళాలు అయితే సమర్పించుకుంటూ ఉంటారు. నేను ఇలా తులసిమాల అయితే తెచ్చుకున్నానమాట. ఇంకా ఇలాగ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకి చాతనైన విధంగా పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. పిండి దీపాలను వెలిగించుకొని తర్వాత ఇంకా మొదటిగా అయితే గణపతికి పూజ చేసుకుందాము. పసుపుతో అయితే గణపతిని చేసుకున్నాను. ఇలా గణపతికి పూజ చేసుకున్న తర్వాత మనం ఏ దేవుడికైతే చేసుకోవాలనుకుంటున్నామో ఆ దేవుడి అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని తర్వాత ప్రసాదం నైవేద్యంగా పెట్టుకున్న తర్వాత కర్పూర నీరాజనం అయితే సమర్పించుకుంటారు. ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేయడానికి కూడా ఇంకొక రీజన్ అయితే ఉంది, అదేంటనేది చెప్తాను. నేను 7 శనివారాల వ్రతం చేసినప్పుడు మేము ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ టికెట్స్ అయితే దొరకట్లేదన్నమాట. అంటే ఈ పూజ అయిపోయే లోపల టికెట్స్ దొరకాలనుకున్నాను, అయితే పూజ అయిపోయిన వెంటనే టికెట్స్ అయితే బుక్ అయ్యాయన్నమాట. మామూలుగా వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం చేసిన వాళ్ళు ఒక వారం వడ్డీ వారం అని చేస్తారనమాట. నేనైతే అది చేయలేదు. నేనేమనుకున్నానంటే తిరుపతికి వెళ్ళే ముందు కానీ లేకపోతే తిరుపతి వెళ్ళొచ్చాక కానీ చేద్దాంలే అనుకున్నాను, ఎందుకంటే ముందు కానీ తర్వాత కానీ చేస్తే బాగుంటుందిలే అనుకున్నాను. అయితే మేము ఈ నవంబర్ నెలలో అయితే తిరుపతికి వెళ్ళడానికి టికెట్స్ అయితే మాకు కన్ఫామ్ అయినాయి అనమాట. అందుకని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు శనివారం పూజ కూడా చేసుకుంటున్నాను. మళ్ళీ దీనికి ఇంకొక రీజన్ ఉంది, మేము అనుకున్న కానీ ఏదో ఒక ఇష్యూస్ వల్ల ఆగిపోతుందేమో అని టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము తిరుపతి వెళ్ళాలని, కానీ మధ్యలో చాలా కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. మా పాపకి బాబుకి పుట్టు వెంట్రుకలు తీపిద్దామనుకున్నాము, కానీ ఇంకప్పుడు కుదరలేదు. తర్వాత కరోనా వచ్చింది, ఇంక ఇంటి దగ్గరే తీయించాము. థర్డ్ ఇయర్ అప్పుడు 5th ఇయర్లో అట్లా వెళ్దామనుకున్నా కానీ ఇంకేదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. లాస్ట్ మంత్లో మా అత్తయ్య కూడా హెల్త్ బాగాలేదన్నమాట. ఇంక ఇట్లా ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి. ఇంకేమీ లేకుండా మేము తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడు స్వామి అని నేనైతే స్వామివారికి పూజ అయితే చేసుకున్నానమాట. మా అత్తయ్య కూడా కొంచెం హెల్త్ బాగోలేకపోవటం వల్ల అందరూ కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నారనమాట. అందుకని తనకు కూడా త్వరగా నయమైపోవాలి, అలాగే తిరుపతి దర్శనం కూడా చేసుకోవాలని చెప్పేసి నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ఈరోజు అయితే ఉపవాసం ఉంటున్నాను. సాయంత్రం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి 365 ఒత్తులు అయితే వెలిగించుకుంటాను. మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు నేను 7 శనివారాల వ్రతం చేస్తానని అనుకున్నాను. తర్వాత తనకి అంతా బాగానే ఉంది, సెట్ అయిపోయిందనమాట. అందుకని తర్వాత ఇంకా అప్పుడు వెంటనే కుదరలేదు. 1 ఇయర్ తర్వాత అయితే ఇంక నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. ఏముంది 7 వారాలు కదా ఇట్టానే అయిపోతాయి ఇలా అనుకున్నాను, కానీ మధ్య మధ్యలో మనకి పరీక్షలు అయితే ఎదురవుతూ ఉంటాయండి. నేను 2 నెలల్లో అయిపోతాయిలే అనుకున్నాను, కానీ నాకైతే మేలో స్టార్ట్ చేస్తే ఆగస్టు వరకు అయితే పట్టిందండి. శ్రావణ మాసం ముందు వరకు కూడా నేను ఈ 7 వారాలు చేస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో ఏ ఒకటి రావటము, పూజ ఆగిపోవటం అట్లా అయితే జరిగింది. 5 వారాలు అయితే వరుసగానే చేశాను. లాస్ట్ 2 వారాలకైతే చాలా టైం పట్టింది నాకు. తర్వాత అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అలాగే తిరుపతి వెళ్ళడానికి టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. అంతవరకు అయితే హ్యాపీ. అలాగే తిరుపతి కూడా క్షేమంగా వెళ్ళి రావాలని దేవుని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ పూజ మొత్తం అయితే అయిపోయిన తర్వాత స్వామివారికి ఇలాగా కొబ్బరికాయ అయితే నివేదన చేస్తున్నానమాట. ఇంకా ఆ రోజు ప్రసాదంగా నేనైతే వడపప్పు పానకం చేశాను. ఇంకా స్పెషల్ వంటకాలు అట్లా అయితే ఏం చేయలేదన్నమాట. వెంకటేశ్వర స్వామికి పానకము చలివిడి వడపప్పు ఇవి చేస్తూ ఉంటారు కదా, చలివిడి కూడా ఏం చేయలేదు నేను.
వడపప్పు పానకం అయితే ప్రసాదంగా చేశాను, అలాగే శివుడికి అయితే అరటిపళ్ళు అయితే నివేదన చేశాను. కార్తీక మాసంలో చాలామంది అయితే ఉపవాసం ఉంటూ ఉంటారు. కొంతమంది అయితే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా సాయంత్రము చీకటి పడిన తర్వాత చుక్కలు వచ్చిన తర్వాత అయితే భోజనం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో మార్నింగ్ టిఫిన్ చేసి ఆఫ్టర్నూన్ భోజనం చేసి సాయంత్రం ఏమీ తినకుండా ఉంటారు. ఒక్కొక్క ఒకళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. చాలామంది నత్త వ్రతం అయితే చేస్తూ ఉంటారు. ఈ నత్త వ్రతము అంటే మార్నింగ్ నుంచి తినకుండా ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత తింటూ ఉంటారు అన్నమాట. నేను కూడా ఈరోజు మార్నింగ్ నుంచి తినకుండా ఈవినింగ్ అయితే తిందామనుకున్నాను. చూడాలి ఉండగలుగుతానో లేదో. ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది ఉండకుండా. మనం అనుకుంటూ ఉంటాం కదా ఉపవాసము ఉండాలని, కానీ అలా ఉన్నప్పుడే ఏ ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకో నాకైతే తెలియదు. కాకపోతే ఈరోజు అయితే నాకైతే అసలు ఆ ఫీలింగే రాలేదన్నమాట. నేనైతే మధ్యాహ్నం స్వామివారికి సమర్పించిన పానకం ఉంది కదా, పానకము ఒక అరటిపండు అయితే తిన్నాను. ఇంకేమీ తినలేదు. అయినా కానీ నేను ఉపవాసం ఉన్నాను ఆకలి అనే ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు. అలాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు పాలు కానీ పండ్లు కానీ తినొచ్చు అని చెప్తారు కదా, అందుకని నేనైతే ఇలాగ ఒక అరటిపండు అయితే తిన్నాను. తర్వాత పానకం అయితే తాగాను. ఈవినింగ్ వరకు అయితే సక్సెస్ఫుల్గా అయితే ఉన్నానన్నమాట. ఒక్కొక్కసారి ఉందామనుకున్నా ఉండలేము, కానీ ఈరోజు అయితే నాకు అట్లా ఆకలి కానీ ఏమీ లేదన్నమాట. ఇంకా ఈవినింగ్ కూడా పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా శివాలయానికి వెళ్ళి అయితే 365 ఒత్తులు అయితే వెలిగిద్దాం అనుకున్నాము. మా ఇంటి దగ్గరలోనే సాయిబాబా గుడి ఉంది. సాయిబాబా గుడిలోనే శివలింగం కూడా ఉందన్నమాట. ఇంకా అక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపాలు అయితే వెలిగించుకున్నాము. అయితే మనం ముందుగా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో అయితే దీపం అయితే వెలిగించుకొని వెళ్ళాలి. నేను వెంకటేశ్వర స్వామికి పెరుగన్నం అయితే నైవేద్యంగా చేసుకున్నాను. ఇంట్లో అయితే ఇలాగ దీపం ధూపం అన్నీ ఇచ్చిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిన తర్వాత ఉసిరి చెట్టు కింద అయితే దీపం వెలిగించుకున్నాము. 365 ఒత్తులు అయితే వెలిగించాము. నేను మా హస్బెండ్ వెళ్ళాం కదా, ఇంకా పిల్లల కోసం అయితే చిన్న దీపాలు అయితే పెట్టామన్నమాట. తర్వాత ఒకరోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత వెలిగిద్దాంలే అనుకున్నాము. అలాగే రావి చెట్టు కింద కూడా ఇలాగ దీపాలు వెలిగించుకున్నాము. కార్తీక మాసంలో మనం ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత దీపపు కాంతులు అనేవి మన జీవితంలోనికి వస్తాయి కదా. ఈ కోటి సమవారం రోజు నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా భోజనం అయితే చేసుకొని ఉపవాసం అయితే ముగించేసుకున్నాను. ఈ కోటి సమవారం రోజు ఎలాంటి అడ్డంకులు లేకుండా అయితే కంప్లీట్గా చేసుకున్నానమాట. ఇంకా సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ముందుగా అయితే నేను భోజనం చేశాను. తర్వాత పిల్లలు హస్బెండ్ అయితే తిన్నారు. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. ఎంతమందికి నచ్చింది?